పార్టీ ఫిర్యాదు చేయబోతోంది. మా ఆహ్వానాన్ని మన్నించి ఈ రోజు ఇక్కడికి వచ్చిన పాత్రికేయ సోదరులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలానే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే, G20 సదస్సు అన్న పేరు పెట్టుకొని ఈరోజు ఎంతో స్కామ్కి గురి చేస్తున్న షాడో మేయర్లు కానీ, గౌరవ కమిషనర్ కానీ ప్రజల సొమ్ముని ఏ విధంగా దుర్వినియోగం చేయాలో వీళ్ళ నుంచే నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రజలు కడుతున్న ట్యాక్సుల్ని ఈరోజు వార్డులో అభివృద్ధులు చేయకుండా వేసిన రోడ్డు మీద రోడ్డు వేయడం, ఇప్పుడు టాయిలెట్స్ అన్నారు అవి కూడా అలాగే చేయడం, ఇప్పుడు 30వ వార్డులో KSH దగ్గర అన్నా క్యాంటీన్ ఉంది, అక్కడ అన్నా క్యాంటీన్ దగ్గర మేము డొక్కా సీతమ్మ గారు ఆహార నిధి పెడుతుంటే పోలీసులను పిలిపించి అక్కడి నుంచి మమ్మల్ని తరిమేయడం జరిగింది. అలాంటి ప్లేస్లో ఈరోజు అమూల్ అనే కంపెనీకి ఎలాగ అన్నా క్యాంటీన్ నుంచి కరెంటు మీటర్ ఇచ్చి ఈరోజు అక్కడ షాప్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు, దానికోసం టీం GVMC లో పెడితే ఇప్పుడు కూడా ఒక్కరు కూడా అధికారులు స్పందించలేదు. ప్రియదర్శిని స్టేడియం దగ్గర కూడా అలానే చేశారు. ఏంటి అవకతవకలు ఏంటి? అసలు GVMC నిధుల్ని ఈ విధంగా దోచుకోవాలనుకుంటున్నారా? 3 రోజులు జరిగే మీటింగ్ కోసం వార్డు అభివృద్ధులు గాలి వదిలేసి సమ్మిట్ల కోసం వేసిన రోడ్లే అభివృద్ధి చేయాలనుకోవడం ఇది అభివృద్ధి అని మేము అడుగుతున్నాం. మెయిన్ కమిషనర్ గారు కూడా పార్టీకి అతీతంగా పనిచేయాలి. అలాంటిది అతను అధికార పార్టీతో కుమ్మక్క అయిపోయి జీవీఎంసీ నిధులను అడ్డగోలుగా దుర్వినియోగం చేస్తున్నారు, దీనికి జనసేన పార్టీ నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలానే ఏవైతే జగనన్న ఇల్లులు ఉన్నాయి కదండి, వాటికి రూపాయితోనే మేము ఇల్లు ఇస్తామని చెప్పి ఈరోజు అక్క చెల్లమ్మలందరికీ కూడా 35,000 లోన్ కడితేనే కానీ మీకు ఇల్లు ఇవ్వము, మీరు వద్దు అనుకుంటే ఇల్లు మాకు వద్దు అని చెప్పి లెటర్ రాసి సంతకం పెట్టమంటున్నారు. ఆ 35,000 కట్టడానికి టిట్కో హౌసెస్ ఎవరైతే 25,000 కట్టున్నారో వాళ్ళకి ఆ డీడీలు ఇవ్వాలంటే ఈ 35,000 కడతానని అంగీకరించి తెల్ల కాగితం మీద సంతకం పెట్టిస్తేనే ఈరోజు జీబీఎంసీలో వాళ్ళకి టిట్కో హౌసెస్ 25,000 డీడీలు ఇస్తున్నారు. అది ఎంతవరకు సమంజసం అని మేము అడుగుతున్నాం. వాళ్ళు పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు, వాళ్ళు ఏదో అప్పు చేసో ఏదో చేసి డబ్బులు కట్టారు, ఆ డబ్బును వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇవ్వడానికి ఈరోజు ఎందుకు జీవీఎంసీ వెనకడిగేస్తుంది? G20కి ఎందుకు 87 కోట్లు పెట్టాల్సిన అవసరమేమి ఉంది? 3 రోజులు జరగబోయే సదస్సుకి ఎందుకు అంత డబ్బు వెచ్చించాలి? వార్డు అభివృద్ధి చేయండి, వార్డులు అభివృద్ధి చేయకుండా శ్మశాన వాటికలను అభివృద్ధి చేయడం, వేసిన రోడ్డునే వేయడం, ఇలాంటివన్నీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇలా కానీ అయితే ప్రతి వార్డులో రెవెన్యూ ఈ హౌస్ ట్యాక్స్ కానీ వాటర్ ట్యాక్స్ కానీ కట్టడం మానేస్తారు ప్రజలు. ఎందుకంటే ప్రజలు ఎందుకు కడతారండి? వార్డులు అభివృద్ధి చేస్తారు, రోడ్లు వేస్తారు, కాలువలు వేస్తారనే కదా వాళ్ళు ప్రజలు ట్యాక్సులు కడుతున్నారు. ఆ కట్టిన డబ్బును కూడా ఈ విధంగా దుర్వినియోగం చేస్తే ఎవరు ట్యాక్సులు కడతారు? ఎందుకు కట్టాలి? నేనైతే నా వార్డు నుంచి అయితే ఇప్పటి నుంచి హౌస్ ట్యాక్స్ కానీ వాటర్ ట్యాక్స్ కానీ కట్టనేవాను, ఎందుకంటే నా వార్డు అభివృద్ధి జరగట్లేదు. నా వార్డు అభివృద్ధి జరిగితేనే మా దగ్గర నుంచి రెవెన్యూ వస్తుందని నేను మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. నెక్స్ట్ ఇలా G20 సదస్సుతో దుర్వినియోగం చేస్తున్న ప్రతిదానికి జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది, ఎంతైనా ముందుకు వెళ్తుందని నేను మీడియా ముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.